తెలుగు ఆడియోబుక్ ఛానల్కు స్వాగతం. స్టీవ్ జాబ్స్ అధ్యాయం 11. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అతని మాటే అతని బాట. యాండీ హర్స్ఫెల్డ్ మెకింతోష్ బృందంలో చేరినప్పుడు మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ట్రిబుల్ ఈ ప్రాజెక్టు గురించి అతనికి విశదీకరించాడు. చేయవలసిన పని ఇంకా చాలా ఉందన్నాడు. 1982 జనవరి కల్లా ఈ పని పూర్తి కావాలన్నది జాబ్స్ అభిలాష. అప్పటికి సమయం సంవత్సరం లోపుగానే ఉంది. ఈ గడువుకు పూర్తి చేయడం దాదాపు అసంభవమని హర్స్ఫెల్డ్ అభిప్రాయపడ్డాడు. తను చెప్పిన దానికి అడ్డు చెప్పడం జాబ్స్ సహించలేడు. అతని ధోరణి అర్థమయ్యేలా చెప్పాలంటే స్టార్ ట్రెక్ సినిమాలో ఒక పదాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది, ట్రిబుల్ వివరించాడు. స్టీవ్ దృష్టి వాస్తవానికి అతీతంగా ఉంటుంది. ఈ మాటలు హర్స్ఫెల్డ్కు అర్థం కానట్లు చూశాడు. ట్రిబుల్ మరింత వివరంగా చెప్పాడు. అతని సమక్షంలో వాస్తవం మసకబారిపోతుంది. అతను ఎవరినైనా ఏ విషయంలోనైనా ఒప్పించేస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే అతని మాటలు కూడా మబ్బుల చాటుకు చేరుకుంటాయి. వాస్తవంగా ఉండే ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టంగా ఉండేది. స్టార్ ట్రిక్ ధారావాహికలో మెనాగెరీ కథనాల ఆధారంగా ఇది ప్రచారంలోకొచ్చింది. ఇందులో గ్రహాంతరవాసులు కేవలం తమ మానసిక శక్తి ద్వారా నూతన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. దీని అంతరార్థాన్ని తెరిచిచూస్తే అభినందనతో పాటు హెచ్చరిక కూడా ఇమిడి ఉంటుంది. స్టీవ్ మాయాప్రపంచంలో పట్టుబడితే మాత్రం చాలా ప్రమాదం. వాస్తవాన్ని మాయాలోకంలోకి తీసుకెళ్లడానికి కూడా ఇది ప్రేరక శక్తిగా మనం గుర్తించాలి. ట్రిబుల్ చాలా అతిశయోక్తిగా మాట్లాడుతున్నాడని హర్స్ఫెల్డ్ మొదట్లో అనుకున్నాడు. కానీ జాబ్స్తో 2 వారాలు పనిచేసిన తర్వాత ఈ అంశాన్ని చాలా నిశితంగా పరిశీలించాడు. వాస్తవాతీతమైన ఆలోచనా విధానంలో సమ్మోహన శైలి, స్థితప్రజ్ఞత, చేతిలో ఉన్న ఎలాంటి పనినైనా సానుకూలంగా మలుచుకోవాలనే తపన అతనిలో ప్రతిబింబించాలి యాండీ అభిప్రాయపడ్డాడు. ఈ ప్రచండ శక్తి నుండి మీకు రక్షణ కల్పించే సావకాశం దాదాపు లేదనే వాస్తవాన్ని హర్స్ఫెల్డ్ గుర్తించాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ వాస్తవాతీత రంగం గురించి మీకు క్షుణ్ణంగా తెలిసినప్పటికీ ఇది ప్రయోజనకరంగానే కనబడుతుంది. దీనిని ఒడిసి పట్టుకోవడానికి మనం కొన్ని విధానాల గురించి చర్చించడం జరుగుతుంది. కానీ కొంతకాలం తర్వాత దీనిని విడిచిపెట్టేస్తాం. ప్రకృతి శక్తితో తలపడడం తగదని అంగీకరిస్తాం. కార్యాలయం రెఫ్రిజిరేటర్లోని సోడాల స్థానంలో నారింజ మరియు క్యారెట్ రసాలు ఉంచవలసిందిగా జాబ్స్ అనుమతించినప్పుడు ఈ బృందంలో కొందరు సభ్యులు అత్యుత్సాహంతో టీషర్టులు తయారు చేయించుకున్నారు. ముందు భాగంలో రియల్టీ డిస్టార్షన్ ఫీల్డ్ గాను, వెనుక భాగంలో ఇట్స్ ఇన్ ద జ్యూస్ నినాదాలు ముద్రించారు. కొంతమంది దృష్టిలో దీనిని వాస్తవాతీత క్షేత్రంగా పేర్కొనడం జాబ్స్ అబద్ధాలాడతాడని తెలివిగా చెప్పడమేనని భావిస్తారు. నిజానికి ఇది మారువేషం కంటే కూడా క్లిష్టమైనది. ఏదో ఒక విషయం గురించి అతను ఆలోచిస్తాడు. అది ప్రపంచ చరిత్ర గురించి కావచ్చు, లేదా ఒక సమావేశంలో ఏదైనా సలహా ఇచ్చిన వ్యక్తి గురించి కావచ్చు. ఇలాంటి ఆలోచనల్లోని ప్రయోజనం ఏమిటన్నది కూడా ఆలోచించడు. వాస్తవాన్ని ఇష్టపూర్వకంగానే తిరస్కరించడం అతని అభీష్టం. ఇది ఇతరుల విషయంలో మాత్రమే కాదు, తన విషయంలో కూడా అంతే. తనను తనే మోసం చేసుకుంటాడని అతని నమ్మకం. ఎందుకంటే తను అలా ప్రవర్తించడం మాత్రమే కాకుండా ఈ సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా కూడా జీర్ణించుకున్నాడు. చాలామంది వాస్తవానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. అదే జాబ్స్ చేసినప్పుడు మాత్రం అతను తలపెట్టినదేదో సాధించడానికి ఎత్తుగడగా భావిస్తారు. జాబ్స్ విచిత్ర పోకడల గురించి వోజ్నియాక్ కూడా నిర్మహమాటంగా మాట్లాడతాడు. ఈ వైఖరి మంచి ఫలితాన్ని ఇస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని అతను విశ్వసిస్తాడు. మ్యాక్ బృంద సభ్యులు జాబ్స్ వాస్తవాతీత క్షేత్రంలో చిక్కుకున్నప్పుడు వాళ్లు దాదాపుగా వశీకరణమైపోతారు. అతను మీ మీద కాంతి పుంజాలను ప్రసరింపజేసినా రెప్పవేయకుండా చూస్తాడు, డెబీ కాల్మన్ చెప్పింది. వోజ్నియాక్ లాగే ఆమె కూడా వాస్తవాతీత క్షేత్రం శక్తివంతంగా పనిచేయగలదని విశ్వసిస్తుంది. కంప్యూటర్ పరిశ్రమ తీరుతెన్నల్ని ఇది ఆశ అంతా మార్చివేయగలదని, అతని బృంద సభ్యులను జాబ్స్ ఉత్తేజపరచడానికి ఇది సహాయపడిందనే చెప్పాలి. జెరాక్స్ లేదా ఐబిఎం సంస్థలు వెచ్చించిన సొమ్ములో చాలా చిన్న మొత్తం వెచ్చించి అద్భుత ఫలితాలు సాధించగలిగింది. ఈ ప్రక్రియ ఎంతో స్వీయ సంతృప్తిని కలిగించింది. మీరు అసాధ్యాన్ని సాధించగలిగారు, ఎందుకంటే అది అసాధ్యమన్న విషయం మీరు గుర్తించలేదు కాబట్టి, డెబీ చెప్పింది. ఈ ప్రక్రియ మూలాల్లోకి తరచి చూసినట్లయితే ఇందులోని నియమాలేవీ తనకు వర్తించవని జాబ్స్ నమ్మకం. ఈ విషయంలో అతని వద్ద కొంత రుజువు కూడా ఉంది. చిన్నతనంలో తనకుండే కోరికల్ని తీర్చుకునేందుకు వాస్తవాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవాడు. తిరుగుబాటుతనం, పెడసరితనం అతని స్వభావంలో పెనవేసుకుని ఉన్నాయి. తను చాలా ప్రత్యేకమైన వ్యక్తినని, చైతన్యవంతుడినని భావించేవాడు. ప్రత్యేకత గలవాళ్లు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారని అతని నమ్మకం. ఐన్స్టీన్లా, మహాత్మాగాంధీలా, ఇండియాలో తను కలుసుకున్న ఆధ్యాత్మిక గురువుల్లా తను కూడా అలాంటి వాళ్లలో ఒకడు, హర్స్ఫెల్డ్ అన్నాడు. వాస్తవం అతని అభీష్టానికి అనుకూలంగా లేని పక్షంలో దాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. తనకు జన్మించిన కుమార్తె విషయంలో కూడా ఇలాగే వ్యవహరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకు క్యాన్సర్ సోకినట్లు మొదటిసారి తెలుసుకున్నప్పుడు కూడా అలాగే చేశాడు.
తన కారుకు లైసెన్స్ ప్లేట్లు లేకపోవడం గురించి గాని లేదా ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా కారును నిలిపినప్పుడు గాని ఇలాంటి రోజువారీ వివాదాలలో కూడా తనకు నిబంధనలు వర్తించవనేవాడు. తను ప్రత్యేకమైన వాడిగా వ్యవహరించేవాడు. జాబ్స్ లో మరో ముఖ్యమైన అంశమేంటంటే లోకం పోకడ గురించి రెండు విధాలుగా మాట్లాడుతుంటాడు. జనం మేధా సంపన్నులుగా గాని లేదా పనికి మాలిన వాళ్లుగా గాని ఉంటారు. అలాగే వాళ్ళు చేసే పని అత్యుత్తమంగా గాని లేదా పరమ చెత్తగా గాని ఉంటుంది. మ్యాక్ రూపశిల్పి బిల్ అట్కిన్సన్ జాబ్స్ లో గల ద్వంద్వ వైఖరి గురించి ఈ విధంగా వర్ణించాడు. స్టీవ్ దగ్గర పనిచేయడం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే దేవుళ్లకు దెయ్యాలకు మధ్య వైరుధ్యం అపారమైనది. మీరు దేవుడైతే పైమెట్టు మీద ఉంటారు, మీరు తప్పు చేయలేరు. మనలో దేవుళ్లుగా భావించే నాబోటి వాళ్లకు మన నిజానికి మానవ మాత్రులమని, అందరిలాగే ఇంజనీరింగ్లో తప్పిదలు చేస్తుంటామని తెలుసు. అందువల్ల ఎవరైనా మనల్ని మెట్టు మీద నుంచి కిందకి తోసేస్తారేమోనని భయపడుతుంటాం. ప్రతిభావంతులైన ఇంజనీర్లైనప్పటికీ, చాలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తమనెవరూ మెచ్చుకోరని, ప్రస్తుత హోదా నుంచి కూడా ఎదగలేమని మదనపడుతుంటారు. అయితే ఈ వర్గీకరణలన్నీ మార్చజాలనవిగా భావించనక్కర్లేదు, ఎందుకంటే జాబ్స్ కూడా చాలా త్వరితంగా మారిపోగలడు. వాస్తవాతీత క్షేత్రం గురించి హర్స్ఫెల్డ్కు విశదీకరిస్తున్న సందర్భంగా జాబ్స్ విపరీత పోకడల గురించి ట్రిబుల్ హెచ్చరించాడు. ఏదైనా గొప్పగా ఉందని లేదా అద్భుతమని జాబ్స్ చెప్పినంత మాత్రాన రేపు కూడా అదే అభిప్రాయంతో ఉంటాడని కాదు, ట్రిబుల్ వివరించాడు. మీరేదైనా కొత్త ఆలోచన చెప్పినప్పుడు సాధారణంగా దానిని పనికిమాలిందని కొట్టిపారేస్తాడు. అతనికి నిజంగా నచ్చినట్లయితే సరిగ్గా వారం రోజుల తర్వాత అతను మీ దగ్గరకొచ్చి మీరిచ్చిన భావన గురించి మీతోనే చర్చిస్తాడు. ఈ ఆలోచన తనదేనన్నట్లుగా వ్యవహరించడం విశేషం. ఇతరుల ఆలోచనలే తనవిగా చెప్పుకునే ఈ కుటిల సాహసం చూసిన వాళ్లకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. అతని వాదనలోని ఒక వాక్యానికి ఎదురుదెబ్బ తగిలిన పక్షంలో దానిని నేర్పుగా మరోవైపు మళ్లించేస్తాడు. హర్స్ఫెల్డ్ అన్నాడు, కొన్ని సందర్భాలలో అతను మిమ్మల్ని కిందకి నెట్టేసి మీ స్థానంలో కూర్చుంటాడు. తను కూడా అచ్చం అలాగే ఆలోచించినట్లుగా దబాయించేస్తాడు. బ్రూస్ హాన్ అనే ప్రోగ్రామర్ విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. జాబ్స్ అసంబద్ధంగా ప్రవర్తించడానికి ఉద్వేగపరమైన సున్నితత్వం లోపించడం కారణమా? కాదు, దాదాపు ఇందుకు విరుద్ధం. అతనికి భావోద్వేగాలు ఎక్కువ. ప్రజల నాడి, వారి మానసిక బలాలు, బలహీనతల గురించి అతనికి బాగా తెలుసు. అదును చూసి అవతల వాళ్లపై పంజా విసరగల దిట్ట. అవతలవాడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడా లేక అజ్ఞానానికి ముసుగేసి మాట్లాడుతున్నాడా అన్నది ఖచ్చితంగా పసిగట్టగలడు. ఈ నేర్పరితనం మూలంగా అతను బుజ్జగించడంలో, ఆప్యాయంగా వెన్నుతట్టడంలో, ప్రేరేపించడంలో, ప్రశంసించడంలో లేదా భయపెట్టడంలో ఆరితేరిన వ్యక్తి. మీలోని బలహీన అంశాల్ని ఖచ్చితంగా పసిగట్టగల సామర్థ్యం అతని ప్రత్యేకత. మిమ్మల్ని చిన్నబుచ్చి పడగొట్టి మీ ముందు మోకరిల్లేలా చేయడానికి ఎలా వ్యవహరించాలో అతనికి బాగా తెలుసు. జోనా ఆఫ్మన్ చెప్పింది, జనాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి, ఆకర్షక వ్యక్తిత్వం గలవారిలో ఉండే విశిష్ట లక్షణం అతను మిమ్మల్ని అనగదొక్కగలడని మీరు తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని బలహీనులుగా చేస్తుంది. అతని అభిమానం చెరగొనడానికి అడుగులకు మడుగులొత్తుతారు. అప్పుడు మీ విధేయతకు మెచ్చి మిమ్మల్ని అందలమెక్కిస్తాడు. పనితనం పట్ల జాబ్స్ కోరుకునే పరిపూర్ణత గురించి, అతని కోపతాపాల గురించి, గుచ్చినట్లుండే మాటతీరు గురించి వ్యవహరించవలసిన విధానం గురించి యాన్ బోవర్స్ బాగా ఆరితేరింది. ఆమె ఇంటెల్ సంస్థలో హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో డైరెక్టర్గా వ్యవహరించింది. అయితే ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు బాబ్ నాయిస్ని పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం వదిలేసింది. 1980లో యాపిల్లో చేరింది. అందరికీ పెద్ద దిక్కుల మాతృ సమానురాల్లా వ్యవహరించేది. జాబ్స్ తంత్రమంత్రాలపై నీళ్లు చల్లుతూ వాతావరణాన్ని చల్లబరిచేది. సరాసరిగా అతను ఆఫీసుకెళ్లి తలుపు మూసేసి సౌమ్యంగా ఉపన్యాసమిచ్చేది. నాకు తెలుసు, నాకు తెలుసు అంటూ పిల్లిలా గొణుక్కునేవాడు. సరే అయితే అలా చేయడం మానుకో, ఆమె గట్టిగానే చెప్పేది. బోవెస్ గుర్తు చేసుకుంది. కొంతసేపు అతను బాగానే ఉంటాడు. వారం రోజులు గడిచేసరికి నేనే మళ్లీ పిలుపు అందుకుంటాను. తనను తాను అదుపు చేసుకోవడం కష్టమనే విషయాన్ని ఆమె గుర్తించింది. అతని కళ్ల ముందు భారీ లక్ష్యాలు కదలాడుతున్నాయి. జనం అందుకు ధీటుగా స్పందించకపోతే అతను తట్టుకోలేడు. స్టీవ్ ఎందుకు తలకిందులైపోతాడో నేను అర్థం చేసుకోగలను. సాధారణంగా అతను మంచి ఉద్దేశంతోనే మాట్లాడతాడు, కానీ ఆ మాటలు అవతలి వాళ్ల మనసుల్ని గాయపరిచేలా ఉంటాయి. వాళ్లలో భయం పేరుకుంటుంది. తనేమిటో తనకు తెలుసు. అయినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోలేకపోతున్నాడు. బోవెర్స్కు, ఆమె భర్తకు జాబ్స్ సన్నిహితంగా ఉండేవాడు. చాలాసార్లు ముందుగా చెప్పకుండానే లాస్ గ్యాటోస్ హిల్స్లో గల వాళ్ళింటికి వెళ్తుండేవాడు. దూరం నుంచే అతని మోటార్ సైకిల్ శబ్దం విని ఆమె చెప్పేది, స్టీవ్ మనతో భోజనం చేయడానికి మళ్లీ వస్తున్నాడనుకుంటాను. అతనికిది మారు కుటుంబంలా ఉంది. అలాగే బోవర్స్ తల్లిలా ఆదరిస్తోంది. జాబ్స్ దృశ్య స్వభావం,
గాయపరిచేలా మాట్లాడడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా లేకపోలేదు. అతనిచే అణగదొక్కబడిన వాళ్ల చివరికి బలంగా తయారయ్యేవారు. అతని పట్ల భయం వల్లనైతేనేమి, భక్తి వల్లనైతేనేమి మెరుగైన పనితనం ప్రదర్శించేవారు. అతని ప్రవర్తన ఉద్యోగుల రక్తమాంసాన్ని పిండేసేలా ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడితే మాత్రం మంచి ఫలితాలు దక్కుతాయి. ఆఫ్మెన్ అభిప్రాయపడింది, మీరు కొన్నిసార్లు వెనక్కి నెట్టవచ్చు కూడా, దానివల్ల మీరు మనగలగడమే కాకుండా బలపడగలరు కూడా. ఇది అన్నిసార్లు పనిచేయదు. ఈ చిట్కాని రస్కిన్ ప్రయోగించి విజయం సాధించాడు, కానీ ఇది తాత్కాలికమే. ఆ తర్వాత అతని సంస్థ నుండి నిష్క్రమించవలసి వచ్చింది. కానీ మీరు నెమ్మదిగా నమ్మకంగా పనిచేసుకుంటూ మీరు చేస్తున్నదేమిటో మీకు బాగా తెలుసునన్న విషయాన్ని జాబ్స్ గుర్తించినట్లయితే అతను మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటాడు. అతని వ్యక్తిగత వృత్తిపర జీవితాలలో అనేక సంవత్సరాలుగా తారసపడిన అనేక మంది వ్యక్తులలో విధేయతతో లొంగి ఉండేవారి కంటే శక్తి సామర్థ్యాలతో దూసుకెళ్లేవారే అతని సన్నిహిత వర్గంలో కనబడతారు. ఈ విషయం మ్యాక్ బృందానికి తెలుసు. 1981 నుండి ప్రతి సంవత్సరం తన అంచనాలకు ధీటుగా పనిచేసే అత్యుత్తమ ఉద్యోగికి పురస్కారంతో సత్కరిస్తున్నాడు. ఈ పురస్కారం కొంతవరకు ప్రహసనంగా నవ్వుకున్నా కొంతమేర న్యాయబద్ధంగా ఉండేది. జాబ్స్కు కూడా ఈ విషయం తెలుసు. తను కూడా దీనిని ఇష్టపడేవాడు. జానా ఆఫ్మన్ మొదటి సంవత్సరం విజేతగా ఎంపికైంది. తూర్పు ఐరోపా కాందసేక కుటుంబం నుంచి వచ్చిన ఆమె సంకల్పబలం స్థితప్రజ్ఞతకు ప్రతిరూపంగా ఉండేది. జాబ్స్ వాస్తవాతీత వైఖరి గురించి ఒక ఉదాహరణ చెప్పుకుంటారు. అంతవరకు మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఆమెను ఒకరోజు జాబ్స్ అకస్మాత్తుగా వేరే విభాగానికి బదిలీ చేశాడు. ఈ మార్పు పట్ల ఆగ్రహం చెందిన ఆమె సరాసరిగా జాబ్స్ కార్యాలయానికి వెళ్ళింది. నేను మెట్లు ఎక్కుతుండగా అతని సహాయకుడితో చెప్పాను, నేను కత్తి తీసుకుని అతని గుండెల్లో గుచ్చేస్తాను. ఆమె గుర్తు చేసుకుంది. ఆమెను నిలువరించడానికి కంపెనీ సలహాదారు ఆల్ ఐసెన్స్టాట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా మాటలు జాబ్స్ విన్నాడు, అందుకే వెనుకవైపు నుంచి కిందకి జారుకున్నాడు. 1982 కూడా ఆఫ్మెన్ మరోసారి పురస్కారాన్ని గెలుచుకుంది. రెండోసారి కూడా ఆమె అవార్డు దక్కించుకోవడం పట్ల నాకు కించిత్ అసూయ కలిగింది. అయినా ఆమెకున్నంత సామర్థ్యాన్ని నేను సాధించవలసి ఉంది, డెబీ కోల్మెన్ చెప్పింది. 1983 ఈ అవార్డు నాకు దక్కింది. నువ్వు నమ్మిన సిద్ధాంతం స్థాయికి నువ్వు సాధించగలగాలన్న వాస్తవాన్ని నేను నేర్చుకున్నాను. ఈ భావనను స్టీవ్ గౌరవించేవాడు. తదుపరి కాలంలో నేను పదోన్నతులు పొందగలిగాను. దరిమిలా ఆమె ఉత్పత్తి విభాగానికి అధిపతిగా ఎదిగింది. ఒకరోజు జాబ్స్ అట్కిన్సన్ వద్ద పనిచేసే ఇంజనీర్ గదిలోకొచ్చి తన మామూలు ధోరణిలో ఇదంతా చెత్త అన్నాడు. దీనికి సదరు ఇంజనీర్ సమాధానం చెప్పాడు, ఇది చెత్త కాదు, నిజానికి ఇది అత్యుత్తమమైనది అని చెప్పి దానికి సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించాడు. జాబ్స్ మాటల్ని అనువాదకుని ద్వారా తెలియజేసే ఏర్పాటును తన ఇంజనీర్లకు అట్కిన్సన్ కల్పించాడు. దీనిని చేయడంలో ఇదే అత్యుత్తమమైన పద్ధతి ఎలా అవుతుందో చెప్పు అంటూ జాబ్స్ తిరిగి ప్రశ్నించాడు. ఆ తర్వాత జాబ్స్ విమర్శించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించేలా తన పనితనాన్ని సదరు ఇంజనీర్ సానబెట్టేవాడు. స్టీవ్ సవాలు విసిరినందువల్లనే అతని పనితనాన్ని మెరుగుపరుచుకున్నాడు. అట్కిన్సన్ చెప్పాడు, అతనికి సమాధానం చెప్పడంతో సరిపెట్టకూడదు, అతను చెప్పే మాటల్ని కూడా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే అతని మాటలు సాధారణంగా సబబుగానే ఉంటాయి. అవతలి వాళ్ళని నొప్పించేలా జాబ్స్ మాట్లాడడానికి కొంత కారణం లేకపోలేదు. చేసే పని నిక్కచ్చిగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. అనుకున్న సమయానికి ఆదరాబాదరాగా పూర్తి చేసి పరిమిత వ్యయంలో సరిపెట్టి రాజీ ధోరణిలో పనిచేసేవాళ్లను అతను సహించలేడు. ఒకరోజు జాబ్స్ మెకింతోష్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఇంజనీర్ లారీ కెన్యన్ గదిలోకొచ్చి తనకు అప్పగించిన పని నెమ్మదిగా జరుగుతోందని మందలించాడు. ఇందుకు కెన్యన్ కారణం వివరించడం ప్రారంభించినప్పుడు జాబ్స్ అడ్డుకున్నాడు. ఇది ఒక మనిషి జీవితాన్ని కాపాడగలిగితే 10 సెకండ్ల కాలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయగలవా అతను అడిగాడు. కెన్యన్ చేయగలనని చెప్పాడు. జాబ్స్ అక్కడ తెల్లబోర్డు దగ్గరికెళ్లి అంకెల ద్వారా వివరించడం ప్రారంభించాడు. మ్యాక్ని 5 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నట్లయితే దీనిని ఉపయోగిస్తున్నప్పుడు ప్రతిరోజు 10 సెకండ్ల సమయం ఆదా చేయగలిగేలా మన కంప్యూటర్ తయారు చేసినట్లయితే సంవత్సరానికి సుమారు 300 మిలియన్ గంటల సమయాన్ని జనం ఆదా చేయగలుగుతారు. ఇది సంవత్సరానికి కనీసం 100 జీవిత కాలాల సమయంతో సమానమవుతుంది. ఈ వివరణ లారీ పనితనానికి పదును పెట్టింది. కొద్ది వారాల తర్వాత అతను 28 నిమిషాలు వేగంగా పనిచేసేలా తయారు చేయగలిగాడు. అట్కిన్సన్ గుర్తు చేసుకున్నాడు, బొమ్మను పెద్దది చేసి చూపిస్తూ స్ఫూర్తి కలిగించడంలో జాబ్స్ వ్యవహార శైలి అపూర్వం. కేవలం లాభప్రదానం కాని ఒక విశిష్టమైన ఉత్పాదనను తయారు చేయడానికి జాబ్స్ తపనకు మెకింతోష్ బృందం సానుకూలంగా స్పందించింది. జాబ్స్ తానొక కళాకారుడిగా భావించాడు. అందువల్లనే డిజైన్ బృందం వారిని తమ పనితనంలో కూడా కళాత్మక హృదయాన్ని ప్రదర్శించేలా ప్రోత్సహించేవాడు. హర్స్ఫెల్డ్ అన్నాడు, పోటీని ఎదుర్కోవడం గానీ డబ్బు సంపాదించడం గానీ లక్ష్యం కాకూడదు. మహత్తరమైన కార్యాన్ని సాధించగలగడమే మన ధ్యేయం కావాలి. సుడిగాలిలా విరుచుకుపడడం, పరుష పదజాలంతో దూషించడం అవసరమా? అంతటి అవసరం ఉండదు. అతను అలా ప్రవర్తించడం సమర్థనీయం కూడా కాదు.
అతని బృంద సభ్యుల్ని ప్రోత్సహించడానికి స్ఫూర్తినివ్వడానికి ఇతర మార్గాలున్నాయి. మెకెంతోష్ ఒక మహత్తరమైన కంప్యూటర్గా రూపుదిద్దుకున్నప్పటికీ అది అనుకున్న సమయం కంటే ఆలస్యం కావడమే కాకుండా వ్యయ పరిమితి కూడా పెరిగిపోయింది. దీనికి జాబ్స్ చిర్రుబుర్రులాడుతూ తరచుగా జోక్యం చేసుకోవడమే కారణమని చెబుతారు. ఇందులో మరో ముఖ్యమైన అంశం కూడా అంతర్లీనంగా ఉంది. మనిషి మనోభావాలను పాశవీకరణ చేయడం వల్ల కూడా కొంత మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీనివల్ల బృంద సభ్యుల మానసిక ఒత్తిడికి అలసటకు గురై నిస్సత్వం ఆవహించుకుంటోంది. స్టీవ్ని ఒక రాక్షసుడిగా భయపెట్టడం గురించి జనం కదలు కదలుగా చెప్పుకోనవసరం లేకుండా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవచ్చు, వోజ్నియాక్ అభిప్రాయపడ్డాడు. ఎక్కువ వివాదాలకు తావులేకుండా మరింత సహనంగా వ్యవహరించడానికి నేను ఇష్టపడతాను. కంపెనీ అంటే ఒక మంచి కుటుంబంలా ఉండాలని భావిస్తాను. మెకెంతోష్ ప్రాజెక్టును నా పద్ధతి ప్రకారం నడిపించినట్లయితే బహుశా అదంతా గందరగోళంగా తయారై ఉండేది. అయితే మా ఇద్దరి పద్ధతుల్ని ఈ ప్రాజెక్టులో మేళవించినట్లయితే స్టీవ్ రూపొందించిన దానికంటే మరింత మెరుగైనది సృష్టించబడగలదని నేను భావిస్తాను. జాబ్స్ వ్యవహార శైలి అవతలి వాళ్లను ఎండగట్టేలా ఉన్నప్పటికీ అసాధారణమైన స్ఫూర్తి కూడా మిళితమై ఉండేది. ఉత్పాదనల రూపకల్పనలో యాపిల్ సిబ్బందిని కొత్త పుంతల వైపు నడిచే దిశగా ప్రోత్సహించింది. అసాధ్యం అనుకున్న దానిని సాధించగలమన్న శక్తిని, స్ఫూర్తిని రగిలించింది. వాళ్లు ధరించే టీషర్ట్ మీద ఈ నినాదాన్ని ముద్రించారు, 90 hours a week అండ్ లవింగ్ ఇట్. వారానికి 90 గంటలు, దీనిని ప్రేమిస్తున్నాం. జాబ్స్ పట్ల భయం వల్ల కావచ్చు లేదా భక్తి వల్ల కావచ్చు, వాళ్ల అంచనాలకు మించి ఫలితాలు సాధించేవారు. అనేక సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్నదేమిటంటే, మీ దగ్గర మెరికల్ లాంటి వాళ్లు పనిచేస్తున్నప్పుడు వాళ్లని పసిబిడ్డల్లా సాకనవసరం లేదు. తదుపరి కాలంలో జాబ్స్ వివరించాడు, వాళ్ల చేత గొప్ప పనులు చేయించాలని కోరుకున్నప్పుడు వాళ్ళు గొప్ప పనులు సాధించేలా మీరు చేయగలరు. మొట్టమొదటి మ్యాక్ బృందం ద్వారా నాకు బోధపడిన విషయం ఏమిటంటే, ప్రథమ శ్రేణి సిబ్బంది తమ స్థాయి వాళ్లతో కలిసి పనిచేయడానికి మాత్రమే ఇష్టపడతారు. ద్వితీయ శ్రేణి సిబ్బందిని కూడా మీరు భరిస్తున్నప్పుడు వాళ్లు సహించరు. మ్యాక్ బృందంలో ఎవరినైనా అడగండి, కష్టానికి తగ్గ ఫలితం పొందిన తృప్తిని వ్యక్తం చేస్తారు. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తి అతని దగ్గర పనిచేసిన వాడేనని చెబుతాను. డెబీ కాల్మన్ కితాబునిచ్చింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.